ఈ నెల 25 నుంచి ఎమ్మెల్యే షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు మండలాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ధర్మవరం ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇళ్ల పట్టాల పంపిణీ మరియు జగనన్న భూరక్ష పథకం గురించి ఆర్డీఓ మాట్లాడారు. భూరక్ష పథకం ద్వారా దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా నిష్పక్షపాతంగా అవినీతి లేకుండా రీసర్వే విధానం ద్వారా ప్రతి భూభాగానికి గుర్తింపు సరిహద్దు రాయిని ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో కాస్ట్ టెక్నాలజీ వినియోగం ద్వారా కొన్ని చోట్ల కొందరికి సంబంధించిన రికార్డులలో భూమి ఒక చోట ఉంటే అనుభవిస్తున్న భూమి మరొక చోట ఉండడం జరుగుతుందని దీని ఈ పథకంలో సరిచేయబడతాయని ఆర్డీఓ మధుసూదన్ పేర్కొన్నారు. ఒక చిన్న అవగాహన లాంటిది కల్పించబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ముందు హౌస్ సైట్స్ తీసుకున్నట్లయితే ధర్మవరం డివిజన్లో ఉన్న 8 మండలాల్లోనూ 105 లేఅవుట్లని మనం డిజైన్ చేసాం. ఈ 105 లేఅవుట్లలో 19,227 మందిని మనం అకామిడేట్ చేయబోతున్నాం. 19,227 మంది అర్హులైన పేదలకి ఇళ్ల పట్టాలని పంపిణీ చేయబోతున్నాం. మళ్ళీ ఇక్కడ పంపిణీ అని అంటే నార్మల్గా ఇంత ముందులాగా మనకి ఎక్కడైనా గుట్టల్లో కొండల్లో కానీ చివరిలో కానీ లేదంటే వాళ్ళకి లేఅవుట్ మాది ఎక్కడ ఉంది, మాది ఎంత ఎక్స్టెంట్ వస్తుంది, ఆ లేఅవుట్ని కూడా రికగ్నైజ్ చేయకుండానే వాళ్ళకి మళ్ళీ పట్టాలు క్యాన్సిలేషన్ జరగడం కూడా జరిగింది ఇంతకుముందు. అలా కాకుండా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వం ద్వారా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లేఅవుట్ని పక్క ప్రైవేట్ వాళ్ళు ఎలా లేఅవుట్ డిజైన్ చేస్తారో అంతకంటే మెరుగ్గా లేఅవుట్ చేయాలని కలెక్టర్ గారు జేసీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా మనం ఈ లేఅవుట్స్ అన్నింటినీ కూడా మన ధర్మవరం డివిజన్లో ఉన్న 105 లేఅవుట్లలో కూడా డెవలప్ చేసాం. వీటిని చూసినట్టయితే మీరు అన్ని పక్క మెజర్మెంట్స్తో రెవెన్యూ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్, అలాగే పంచాయతీ రాజ్ వాళ్ళు ఎన్ఆర్జీఎస్ తరఫున క్లియరెన్స్ కానివ్వండి, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్స్ కలిసి, అలాగే విత్ మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కలిసి ఒక మంచి లేఅవుట్ని డిజైన్ చేశారు. వీటన్నిటికీ ప్లేస్ సెలెక్షన్ కూడా రోడ్డుకి అనుకూలంగా ఉన్నది. కానీ ఒకవేళ రోడ్డుకి అనుకూలంగా లేఅవుట్స్ లేకపోతే అప్రోచ్ రోడ్డు, మెయిన్ రోడ్డు నుండి ఆ పర్టికులర్ లేఅవుట్కి ఎలా అప్రోచ్ పెట్టాలి అనే ఉద్దేశంతో కూడా మనం లేఅవుట్స్ అన్నిటిని డెవలప్ చేయడం జరిగింది. అంతేగాని తీసుకున్నాము, బట్ కొన్ని కారణాలతో ఏదైతే కోర్ట్ ఇష్యూస్ వల్ల, కోర్ట్ ఇష్యూస్ అన్న వెంటనే అందులో స్టే ఆర్డర్ వచ్చిన ఏవైతే లేఅవుట్స్ ఉంటాయో, మన ధర్మవరంలో ఒక పోతుల నాగేపల్లి దగ్గర కోర్టు స్టే వచ్చింది, సో అక్కడ కోర్టు స్టే ఆర్డర్ వచ్చింది కాబట్టి వాటిని మనం పోతుల నాగేపల్లిలో ఉన్నటువంటి ఒక 1500 నుంచి 2000 దాకా ఉన్న ఇళ్ల పట్టాలని మాత్రమే పంపిణీ చేస్తున్నాము. మిగతా వాళ్ళకి ఆల్రెడీ లాటరీ జరిగి అందరికీ కూడా ఈ లేఅవుట్స్లో వాళ్ళ వాళ్ళ ప్లాట్స్ అన్నీ కూడా ఐడియా ఉంటుంది. వాళ్ళందరూ అనుకోవచ్చు 25వ తారీఖు నుంచి ఇళ్ల పట్టాల్లో మాకు రాలేదు అని. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కోర్టు స్టే ఉండడం వల్ల పోతుల నాగేపల్లిలో కొంత ఎక్స్టెంట్ వరకు ఒక 4000 పట్టాలు మేము పంపిణీ చేయలేకపోతున్నాం. వాటిని నెక్స్ట్ కోర్టు స్టే విత్డ్రాయిన వెంటనే కూడా ప్రభుత్వం చర్యలతో మళ్ళీ వాటిని అన్నిటి కూడా లేఅవుట్ పూర్తి స్థాయిలో డెవలప్ చేసి మళ్ళీ ప్రజలందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అంతేకాని ఎలాంటి అపోహలు కానీ ఈ మిత్స్ అవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరికి ఆ పరంగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనమందరం కూడా ఒక సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఏ నియోజకవర్గంలో అయినా ఇళ్ల పట్టాలు 20,000 మందిలో 14,000 దాకా ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని అనుకుంటే ఆ 14,000 మందికి కూడా ఫస్ట్ ఫేజ్లోనే అందరికీ ఇల్లు వస్తుందండి. నార్మల్గా అయితే గవర్నమెంట్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ రెండు ఫేజుల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒకేసారి అయినా కూడా, బట్ ఇల్లు కన్స్ట్రక్షన్, హౌసెస్ కన్స్ట్రక్షన్ బై ద హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కన్స్ట్రక్ట్ చేయబోయే హౌసెస్ని ఒక్కసారిగా కాకుండా రెండు ఫేజెస్లో పెట్టారు, ఫేజ్ 1 ఫేజ్ 2. రాష్ట్ర స్థాయిలో తీసుకున్నట్టయితే 28 లక్షల మందికి ఇస్తుంటే అందులో ఫేజ్ 1లో కొంతమంది కొన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలని ఇళ్ళని శాంక్షన్ చేస్తారు అండ్ ఫేజ్ 2లో కొంతమందికి. బట్ మన నియోజకవర్గం తీసుకున్నట్టయితే 14,000 ఇళ్ల పట్టాలని మనం ఇస్తూ అదే రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చిన రోజే హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా భూమి పూజ జరగబోతుంది. కాబట్టి మన నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా సెకండ్ ఫేజ్లో లేదు, అందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లోనే ఉంది.